ఇవాళ గుడి ప్రతిష్టకని మా ఆడపడుచు వాళ్ళు ఊరు వెళ్తున్నామండి నేను అక్షరడీ అయ్యాం అండ్ అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత దేవుడి సమానాన్ని శుభ్రంగా మా ఆడపడుచు నేను ఇద్దరం కలిసి క్లీన్ చేశాము ఇవి వచ్చేసరికి ఇత్తడి బిందెలండి దేవుడికి ఊరేగింపు అప్పుడు వారు పోయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి పెట్టారు పల్లెటూరు వాతావరణం అంటే నేను చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉందని కుండీల్లో చిన్న చిన్న చెట్లు పెట్టింది అండ్ ఇక్కడ సైడ్ కొంచెం చిన్న గొంతు ఉంటే అక్కడ బొప్పాయి చెట్లు పెట్టారండి చిన్న చెట్లు అయినా మాత్రం బాగా వచ్చింది అండ్ దేవుడు సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసేసి ఇళ్ళది శుభ్రం చేసేసినాక తులసి కోట దగ్గర పూజ చేశారండి ముగ్గేసి అలాగే బయట వాకిల్లో కూడా ముగ్గేసింది మా వదిన అండ్ మా అమ్మాయి అక్షయ వచ్చేసరికి పసుపు కుంకుమ వేసి డెకరేట్ చేసింది అండ్ ఆ తర్వాత లోపల దేవుడి దగ్గర కూడా పూజ చేసామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా వదిన వాళ్ళ తోడుకోవాళ్ళు వచ్చేసి అందరికీ టిఫిన్ చేసి పెట్టారు నెక్స్ట్ ఈ అమ్మాయి వచ్చేసరికి వాళ్ళ చిన్నమ్మాయి అండి మొత్తం ముగ్గురు పిల్లలు వాళ్ళకి హెయిర్ స్టైల్ ఏమని చెప్పి నా దగ్గరికి వచ్చింది కాకపోతే ఇంకా బాగా చేయలేదని చెప్పి జస్ట్ పోనీ టైల్ వేశాను తన హెయిర్ చాలా సిల్కీగా చాలా బాగుంది వేయడానికి నెక్స్ట్ అందరికి టీ ఇచ్చానండి తాగుతున్నాం నాతో పాటు మిగతా వాళ్ళందరూ వీడియోకి ఇష్టపడలేదు అందుకే వాళ్ళని షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ నేను అక్షయ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం గుడి దగ్గరికి వెళ్ళాలని ఇది వచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడి అండి ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంటే థర్టీ ఇయర్స్ నుంచి ఉంది దీన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేస్తున్నారు ఇది నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వచ్చేసరికి చూడండి గజస్తంభం ప్రతిష్ట చేస్తున్నారు ఊర్లో అందరు జనాలు వాళ్ళ బంధువులు అందరినీ పిలుచుకున్నారండి చాలా మంది వచ్చారు గుడి అయితే చాలా బాగుంది ఇది డ్రోన్ క్యామెరా షూట్ చేసిందండి అందుకే మీకు పైన వ్యూ కూడా బాగా కనిపిస్తుంది జనాల రద్దీ వల్ల నేను గుడి లోపల క్లియర్గా షూట్ చేయలేకపోయానండి ఆరోజు అండ్ ధ్వజస్తంభం ప్రతిష్ట చేసిన తర్వాత గుడి పెద్దల ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోపురం పూజ చేశారు శిఖర పూజ ఊర్లో జనాలందరూ వాళ్ళ బంధువుల్ని తెలిసిన వాళ్ళని అందరినీ పిలుచుకున్నారండి గుడి ప్రతిష్టకని ఈ విధంగా శిఖర పూజ కూడా చేశారు గోపురంకి ఇక్కడ వచ్చేసరికి గజస్తంభం దగ్గర అందరూ పసుపు కుంకుమ కడ్డీలా వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నారండి ఈ రోజు ఏదైతే మనం ఆ కోరిక అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు భక్తులు అయితే చాలా మంది వచ్చారండి పనులన్నీ అయిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ బంధువులకి భోజనం పెట్టారండి తర్వాత వచ్చేసరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చీరలు పెట్టారు అండ్ మా వదిన నాకు పెట్టిన చీర అన్నమాట ఇది మంచి రాణి కలర్ పింక్ అండ్ పైన వచ్చేసరికి దమయంతి పచ్చ వచ్చిందండి మంచి కాంబినేషన్ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్గా వచ్చింది శారీ అయితే బాగుందండి మా వదింది కూడా మంచి టేస్ట్ నేను మా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్లు ఇవి మూడు రకాలు ఉన్నాయంటండి ఇందులో ఒకటి బంగినపల్లి ఒకటి చిత్తూరు మామిడి అండ్ ఒకటి వచ్చేసరికి పచ్చడి మామిడికాయలు అండ్ కొమ్మలు కొట్టేశారు అందుకే అక్కడక్కడే ఉన్నాయి కాయలు నేను అడిగానని చెప్పి మా అల్లుడి చెట్టెక్కి నా కోసం కాయలు కోసాడు నేను మా వదిన బాగా మంచి ఫ్రెండ్స్లా ఉంటామండి తనని పిలవడం కూడా నేను అక్కానే పిలుస్తాను తను కూడా నన్ను అలానే చూసుకుంటారు మా ఇద్దరి మధ్య అసలు ఎటువంటి గొడవలు రావు వదిన అయినా కానీ అక్క చెల్లెల్లాగా ఉంటాము బాగా కలిసిపోయి వాడు పాపం చాలా కష్టపడ్డాడు కాయల కోసం అవేమో అందట్లేదు సో ఇలా ఈ రోజంతా మాకు గడిచిపోయిందండి ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా ఎంజాయ్ చేశాము హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్